కేంద్రంలో ఇండియా కూటమిది అధికారం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియాతో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను జూన్2న సత్కరిస్తామని చెప్పారు. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని విమర్శించారు. మరోవైపు చిట్చాట్ నిర్వహించిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి కీలక విషయాలపై ప్రస్తావించారు. కేసీఆర్ ఏ తప్పు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్. నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఇవాళ మధ్యాహ్నం అగ్రనేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు రావాలని ఆహ్వానాలు అందించారు. కేబినెట్ నిర్ణయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సోనియాకు వివరించారన్నారు సీఎం. రాష్ట అవతరణ ఉత్సవాలకు సోనియా తప్పకుండా వస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం, కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందన్నారు రేవంత్. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని చెప్పారు. కేరళ, తమిళనాడులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. బీజేపీని ఓడించేందుకు జనం సిద్ధమయ్యారన్నారు సీఎం. అగర్ బీజేపీకి నేతలు మానే యా నహీ మానే, కాంగ్రెస్ పార్టీతో జబ్ ప్రధానమంత్రి కుర్చీ మే కోయి భీ బైఠనే దో, అటల్ బిహారీ వాజ్పేయి జీ బైఠనే దో, నరేంద్ర మోదీ జీ బైఠనే దో, कुर्सी के लिए हम लोग कभी भी कम नहीं किए. आप जो बात कह रहे हम पलट के जवाब दिए तो मोदी जी ऐसे बयान दे रहा है, ये ठीक नहीं है. उनके होदा के लिए मैं नंबर तो नहीं कह सकता हूँ, मगर एक बात साफ कह सकता हूँ कि हम सरकार बना रहे हैं. इंडिया अलायंस इज गोइंग टू फॉर्म द गवर्नमेंट. मेरे ख्याल से अच्छा दिन 9 तारीख है. जून 9 तारीख लाल किले में तिरंगा झंडा कांग्रेस पार्टी लहराए. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతుందని అన్నారు సీఎం రేవంత్. మీడియా చిట్చాట్ లో కీలక విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ త్యాగాలు, పోరాటాలు ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం, గీతం ఉంటుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణను ఎందుకు కోరటం లేదన్నారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని రచయిత అందశ్రీకి అప్పగించామన్నారు సీఎం. కీరవాణి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న రేవంత్ ఎవరితో సంగీతం చేయించుకోవాలి అనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్ లో బాంబు పెట్టినట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దాదాపు 2 గంటల పాటు బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టాయి. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా లేక కావాలని చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాల్ తో ప్రజాభవన్ ముందు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ ను సందర్శించారు మంత్రి సీతక్క. తమకు ఎవరిపై అనుమానం లేదన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని, రాష్ట్రంలో స్వేచ్ఛాయుత పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజాభవన్ కి వచ్చే వ్యక్తులను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అదేంటారే తెలియదు. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్ అంటే స్వేచ్ఛగా వస్తున్నారు. అందరినీ రాణిస్తున్నాం, కష్టాలుంటాయని. ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్క నాపంగానే ఇక్కడ వచ్చి డిస్టర్బ్ అంటే లొల్లి పెడుతున్నారు కొంతమంది. మెదక్ జిల్లాలో జొన్న రైతులకు శుభవార్త చెప్పింది సర్కార్. మార్క్ఫెడ్ ద్వారా ప్రతి ఎకరాకు 8 క్వింటాళ్ల జొన్నల్ని మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో దీనిపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నల్ని కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దామోదర రాజనరసింహ లేఖతో స్పందించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి మార్క్ఫెడ్ ద్వారా ఎకరానికి 12 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి చొరవతో తమకు మేలు జరుగుతుందని అన్నారు జొన్న రైతులు.